అందరికి నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మన ఛానల్లో శ్రీమద్ భగవద్గీత పారాయణంలో భాగంగా కర్మయోగము తృతీయ అధ్యాయంలో గల 21వ శ్లోకం నుండి 30 శ్లోకముల వరకు నేర్చుకుంటూ వాటి భావములు కూడా తెలుసుకుందాము. యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. శ్రేష్ఠుడైన పురుషుని ఆచరణమునే ఇతరులను అనుసరింతురు. అతడు నిలిపిన ప్రమాణములనే లోకులందరూ పాటించెదరు. నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తమవాప్తవ్యం వర్తయేవ చ కర్మణి. ఓ అర్జున, ఈ ముల్లోకములయందును నాకు కర్తవ్యము అనునదే లేదు. అట్లే పొందదగిన వస్తువులలో ఏదియును నేను పొందనిదేదీ లేదు. అయినను నేను కర్మలయందే ప్రవర్తిల్లుచున్నాను. యది హ్యహం న వర్తేయం జాతు కర్మణ్యతంద్రితః మమ వర్త్మాను వర్తంతే మనుష్యః పార్థ సర్వసః. ఓ పార్థ, ఎప్పుడైనను నేను సావధానుడనై కర్మలయందు ప్రవర్తింపకున్నచో లోకమునకు గొప్ప హాని సంభవించును. ఎందుకనగా మనుజులందరూ అన్ని విధముల నా మార్గమునే అనుసరింతురు. ఉత్సీదేయురి మే లోకా నకుర్యాం కర్మ చేదహం సంకరస్య చ కర్తాస్యాం ఉపహన్యామి మా ప్రజాః. మరియు నేను కర్మను చేయకుందునేని ఈ ప్రజలు చెడిపోవుదురు. అప్పుడు సంఘమునందేర్పడు సంకరమునకు నేనే కర్తనగుదును. కావున జనులను నేను చెడగొట్టినవాడను అగుదును. సక్తః కర్మణ్య విద్వాంసో యథా కుర్వంతి భారత కుర్యాద్ విద్వాంస్తథా సక్తః చికీర్షుర్లోక సంగ్రహం. ఓ అర్జున, అజ్ఞానులు కర్మలయందు ఆసక్తులై వాటిని ఆచరించినట్లుగా విద్వాంసుడు కూడా లోకహితార్థమై ఆసక్తిరహితుడై కర్మలను ఆచరింపవలెను. న బుద్ధిభేదం జనయేద్ అజ్ఞానాం కర్మ సంగినాం జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్యుక్తః సమాచరన్. పరమాత్మ స్వరూపమునందు నిశ్చల స్థితిని పొందిన జ్ఞాని శాస్త్రవిహిత కర్మలను ఫలాసక్తితో ఆచరించు అజ్ఞానుల బుద్ధులను భ్రమకులోను చేయరాదు. అనగా కర్మలయందు వారికి అశ్రద్ధను కలుగుజేయరాదు. పైగా తాను కూడా శాస్త్రవిహితములైన సమస్త కర్మలను చక్కగా చేయుచు వారితో కూడా అట్లే ఆచరింపచేయవలెను. ప్రకృతేః క్రియమానాని గుణైః కర్మాణి సర్వసః అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే. వాస్తవముగా కర్మలన్నీయు అన్ని విధముల ప్రకృతి గుణముల ద్వారానే చేయబడుచుండును. అహంకార విమూఢాత్ముడు ఈ కర్మలకు తానే కర్తయని భావించును. తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయోః గుణాగుణేషు వర్తంత ఇతి మత్వాన సజ్జతే. గొప్ప బాహువులు కల ఓ అర్జున, గుణముల యొక్కయు కర్మల యొక్కయు విభజనను గూర్చిన యథార్థమిరిగిన జ్ఞాని గుణములు గుణములందు ప్రవర్తించుచున్నవని తలంచి కర్మలందు సంగములేకయుండును. ప్రకృతేర్గుణ సమ్మూఢాః సజ్జంతే గుణకర్మసు తాన కృత్స్నవిదో మందాన్ కృత్స్నవిన్న విచాలయేత్. ప్రకృతి గుణములచే పూర్తిగా మోహితులైన మనుష్యులు ఆ గుణములయందును కర్మలయందును మిక్కిలి ఆసక్తులగుదురు.
అట్టి మిడిమిడి జ్ఞానము గల మందబుద్ధులైన అజ్ఞానులను పూర్తిగా తెలిసిన జ్ఞాని అయినవాడు భ్రమకు గురిచేయరాదు. మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతసా నిరాశీర్నిర్మమో భూత్వా యుద్ధస్వ విగతజ్వరః. అంతర్యామిని పరమాత్మను అయిన నాయందే నీ చిత్తమును ఉంచి కర్మలన్నింటినీ నాకే అర్పించి ఆశా మమత సంతాపములను వీడి యుద్ధము చేయుము. ఇంతటితో భగవద్గీత కర్మయోగము తృతీయ అధ్యాయంలో గల 30 శ్లోకముల వరకు నేర్చుకున్నాం కదండి. మరలా వచ్చే శనివారం ఇంకొక 10 శ్లోకములు మరియు వాటి భావములతో మళ్ళీ మేము ముందుంటాను. అంతవరకు సెలవు. ధన్యవాదములు. ఓం నమో భగవతే వాసుదేవాయ.